హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కొన్న వేల మంది ప్రాణాలు మనం కాపాడగలిగాం. చూస్తున్నాం అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం, 10 లక్షల మంది జనాభా, 230 కోట్ల మంది ఉంటే మరి కరోనా కేసుల్ని చాలా వరకు కట్టడి చేయగలిగాం. అలాగే పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, వాళ్ళని మనం వేరే రకంగా చూడకుండా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో 98% మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చారు. ఈవెన్ మన డిశ్చార్జ్ కూడా అయ్యారు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ముగ్గురు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి ఇది ప్రభుత్వానికి రెండు ఛాలెంజెస్, ఒకటేమో లాక్డౌన్ విజయవంతంగా అమలు చేయటం, కరోనాను కట్టడి చేయటం, రెండోదేమో పేద ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం చూడటం. మరి పేద ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మిగిలిన వ్యాపారస్తులు కానీ సంస్థలు కానీ వాళ్ళందరి మీద ఉంది. ఈ కార్పొరేట్ స్వస్థమండ్లు తీసుకుని మరి ఈరోజు ఎంతమంది కమ్మా 1000 మందికి భోజనాలు పంచడం అనేది మరి చాలా గొప్ప విషయం. మరి మనస్ఫూర్తిగా అర్థమని తెలియజేస్తున్నాను. జీవనోపాధి కోల్పోయి ఉన్నారు అనే కారణంగా సరే మా వంతు ఏదో ఒకటి మీకు చెయ్యాలి అనిపించి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఏ విధమైనా కట్టడితో ఉన్నారో ఇన్ని రోజులుగా ప్రధాని గారు పిలుపవచ్చు, సీఎం గారు పిలుపవచ్చు, అందరి పిలుపుకి గౌరవించి మీరు ఏదైతే ఇంతవరకు కట్టడిగా ఉన్నారో అదే కట్టడితో ఉంటే ఇంకొన్ని రోజుల్లో ఈ కరోనా మహమ్మారిని మనం పారద్రోలొచ్చు. అండ్ మన నార్మల్ జనజీవన శైలి ఏదైతే ఉండిందో మన పనులు మనం చేసుకునే రోజు వస్తుంది.